స్టూడెంట్స్ ని వేర్వేరుగా అడుగుతాం, అంటే టీచర్స్ కి 10 క్వశ్చన్స్, స్టూడెంట్స్ కి 10 క్వశ్చన్స్. ఈ సమాధానాలతో పాటు డియర్ టీచర్స్, మీ స్కూల్లో మీకు నచ్చిన ఒక బెస్ట్ స్టూడెంట్ ఎవరు, ఎందుకు? డియర్ స్టూడెంట్స్, మీ స్కూల్లో మీకు నచ్చిన బెస్ట్ టీచర్ ఎవరు, ఎందుకు? వారిలోని బెస్ట్ క్వాలిటీస్ రాసి టీచర్స్, స్టూడెంట్స్ మీ సమాధానాలను జతపరిచి మాకు పంపించండి. మొదటి బహుమతిగా టీచర్ కో ల్యాప్టాప్, స్టూడెంట్ కో ల్యాప్టాప్ ఇవ్వబడతాయి. రెండవ బహుమతిగా టీచర్స్ కి 5 టాబ్లెట్ పీసెస్, స్టూడెంట్స్ కి 5 టాబ్లెట్ పీసెస్ ఇవ్వబడతాయి. మూడవ బహుమతిగా టీచర్స్ కి 50 సెల్ ఫోన్స్, స్టూడెంట్స్ కి 50 సెల్ ఫోన్స్ ఇవ్వబడతాయి. వీటితో పాటు మాకు లెటర్స్ రాసిన వారందరి నుండి లక్కీ డ్రా ద్వారా 10 మందిని ఎంపిక చేసి మా హై స్కూల్ స్టూడెంట్స్ వెళ్లే ఎక్స్కర్షన్ లో మీరు కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం. డియర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్, మేము నిర్వహిస్తున్న క్విజ్ క్వాంటస్ సమాధానాలను కొంతమంది మెయిల్స్ ద్వారా పంపిస్తున్నారు. మెయిల్స్ ద్వారా మీ సమాధానాలను పంపించకూడదు. మీ సమాధానాలను పోస్ట్ లో గాని కొరియర్ లో గాని పంపించగలరు. మీరు పంపించవలసిన మా చిరునామా అక్టోబర్ 19వ తేదీన ప్రసారం అయ్యే మా ఎపిసోడ్ లో చూడండి. బహుమతులు అందజేస్తున్న వారు సెల్కాన్ మొబైల్స్. ఈ ఎలక్షన్స్ కన్నా మనకి డిసిప్లిన్ ముఖ్యం. టీచర్స్ అంటే గౌరవం, క్లాస్మేట్స్ అంటే అభిమానం ఉండాలి. నేను లీడర్నైతే మీ కోరికలు రీజనబుల్గా ఉంటే తప్పకుండా తీరేలా చూస్తాను. పర్మిషనా దానిక? అసలు ఈ సంగతే నాకు తెలీదే. అరేరే, అలాగా? చాలా బ్యాడ్ అంకుల్. మా ఇంట్లో మా నాన్న అంటే నాకు ఎంతో రెస్పెక్ట్. ఏం జరిగినా ఆయనతో చెప్తా. మార్నింగ్ క్లాస్లో కూడా దుర్గాను మీ నాన్న పర్మిషన్ తీసుకున్నావా అని అడిగా. అంత అవసరం లేదులే అని కేర్లెస్గా అంది. అలాగందా, రాని చెప్తా. అంత పొగరకిందా దానికి? పాపం దుర్గా, నేను అనకండి అంకుల్, ఉంటాను. బాగా చెప్పావే, నేనేం చెప్పానో పింటూ పింటూ చెప్పావు. దాన్ని రానివ్వండి, కనుక్కుందాం. ఏంటే దాన్ని కనుక్కునేది? మిగతా పిల్లల్ని చూడు, చక్కగా తండ్రి చెప్పినట్టు వింటూ ఉన్నారు. మరి ఇది అదేం లేదులేండి, మీరంటే దానికి భయభక్తులున్నాయి. నన్ను కవర్ చేయాలని చూడకు. అసలు దీనికి నేనంటే ఎంత నిర్లక్ష్యమే.
వసే ఇట్ రావే. స్కూల్ ఎన్ని గంటలకు వదిలేరే? రెండింటికి నాన్న. ఇప్పుడు టైం ఎంత? ఇంతవరకు ఏం చేస్తున్నావే? నాన్న మరి నాకు తెలియదు అనుకుంటున్నావా? చూపు, నాకేం తెలియదు అనుకుంటున్నావా? ఆసిలేటర్ అయిపోయి మరింత వెర్రివేదం చేద్దాం అనుకుంటున్నావా? అసలు నిన్ను ఏం చేసినా పాపం లేదే, నిన్ను ఏం చేసినా పాపం లేదే. నువ్వు అసలు ఏయ్, నీకిదే లాస్ట్ వార్నింగ్. రేపటి నుంచి స్కూల్కి వెళ్ళావో కాళ్ళు విరగొడతా, గుర్తుపెట్టుకో. చదివింది చాలు, ఏ టైలరింగ్ క్లాసులోనైనా చేరి గుట్టు పనైనా నేర్చుకొని చావు. సంగతి తెలుసు కూడా ఎందుకు ఇలా చేసావు? ఆ ఎలక్షన్స్ అవి మనకి ఎందుకు చెప్పు? మా ఫ్రెండ్స్ బలవంతు పెడితే నిలబడ్డానమ్మా. నేనే ప్రచారానికి వెళ్ళలేదు, టైం వేస్ట్ చేయడం లేదు. నాన్నకి ఎవరో ఏదో కావాలని చెప్పారు. ఏం చెప్పారు ఏమో, ఇప్పుడు చూడు. నేను స్కూల్కి వెళ్ళొద్దన్నారు. లేదమ్మా, స్కూల్కి వెళ్ళాలి. ప్లీజ్ అమ్మా, నేను చదువుకోవాలి. నేను ఎలక్షన్ నుంచి డ్రాప్ అవుతానమ్మా. నన్ను స్కూల్ మార్పించకండమ్మా. నేను బాగా చదువుకోవాలి. కిరణ్ బేడి అంత దాన్ని అవ్వాలమ్మా. ఎలాగైనా నాన్నకు నువ్వే నచ్చ చెప్పాలి. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. అలాగే లేవే, ఊరుకు. నేను మాట్లాడతాను కదా, నేను మాట్లాడతానులే. ఊరుకో అమ్మా, అరే ఈ జోక్ బాగుంది, ఇంకో జోక్ పంది మీద చెప్పురా. అంటే మన కాసిబా మీద? అరే ఓ బద్మాష్, నా కొడుకు పంది లెక్క కనబడుతున్నాడు రా నీకు. వాడు పులిరా, పెద్ద పులి. వాడు నడుస్తుంటే పులి నడిచినట్టే. ఏమనుకున్నావురా? ఇప్పుడు ఈ రోజులంతా సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ అని చెప్పి పరేషాన్ లో ఉన్నారా? నా కొడుకు ప్యాక్ ముందర ఏ ప్యాక్ పనికొస్తుంది రా? నా కొడుకుది ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్ అనే గొప్పది అరా సిక్స్ ప్యాక్. నా కొడుకు సింగర్ అని బొక్కులెక్క నల్లగుంటాడు రా చూడ్డానికి, కానీ దేవుడు నాకు ఇచ్చిన నల్ల బంగారం రా నా కొడుకు. ఈ గుద్దుల ప్రోగ్రాం క్లాస్ రూమ్ లో అయిపోతుంది అనుకుంటే, ముగ్గురు నలుగురు క్లాస్ లో ఆబ్సెంట్ అవ్వడం ఏంటి, గ్రౌండ్ లో వాళ్ళు బ్యాలెన్స్ క్లియర్ చేయడం ఏంటి? నా వల్ల కాదు, ఈ ఎలక్షన్లు నా చావుకొచ్చేలా ఉన్నాయి. అబ్బా అబ్బా, కాశీగాడు నా కొడుకురా, నా కడుపులో పుట్టిన నల్ల బంగారం రా. వాడు నడుస్తుంటే మహారాజు నడిచినట్టే రా. ఏందిరా చిన్న పిల్ల గేద లేకున్నావు, అడుకోవడానికి సిగ్గులేదురా నీకు? అరే నాన్న నా
పిలుస్తున్నావు? నాకు పుట్టినవా ఏంద్రా నన్ను పిలుస్తున్నావు నాన్న అని? నాన్నా నేను కాశీనే. ఏం బిడ్డా, ఏమైంది బిడ్డా? ఆడుకుంటున్నా నీ బయటికి పోయినావు, ఇట్లా నీ బాడితో ఆడుకున్నది ఎవరు బిడ్డా? అన్ని బయట చెప్పాలా, లోపలికి పదయ్యా. బిడ్డా రా, బంగారం లాంటి శరీరం నా బిడ్డది, ఇట్లా ఎవడు కొట్టిండు, ఏమయ్యింది? జర చెప్పు ఏం జరిగింది. ఊకో బిడ్డా ఊకో. ఏం రా అమ్మా అమ్మా అని బర్రెలెక్క అరుస్తావు? నువ్వు నేను సల్లగా ఉండాలని దేవుని మొక్కడానికి వాళ్ళ తల్లిగారింటికి బతుకమ్మ పండుగకు పోయిందిరా. అరే అది సరే గాని శరీరం మీద ఈ దెబ్బలేంది ఇట్లా? బిడ్డ దెబ్బ తలిగితే నొప్పి కాకుండా చల్లగా ఉంటాదిరా. రే అయినా శరీరం మీద ఇంత పెద్ద దెబ్బలేందిరా, ఏంటన్నా పడ్డవా? ఏంది పడ్డం కాదే, ఎలక్షన్ లో నిలబడుతున్నా. ఎలక్షన్స్? మా స్కూల్లో క్లాస్ లీడర్ గా ఎలక్షన్ లు పెడుతుర్రు, నేను నిలబడ్డా. అరే ఎక్కడైనా ఎలక్షన్ లో నిలబడితే పూలదండలు ఇస్తారు, మంగళారతులు ఇస్తారు. మీ స్కూల్ ఏంద్రా గిట్లా దెబ్బలు ఇచ్చిండ్రు సమ్మగా? అబ్బా అది కాదే, లీడర్ కావాలంటే మా ఫ్రెండ్స్ తో తన్నులు తినాలంట. అరే ఎవరైనా పైసలు ఇచ్చి ఓట్లాడుకుంటారు గాని నువ్వేంద్రా తన్నులు తిని ఓట్లాడుకుంటున్నావు? నీకు సమాజ్ అయితే లేదే, నేను మా స్కూల్లో దాదా కదా, నా మాటినోని నాలుగు పీకెటోని. అయితే గట్లా నేను పీకిన వాళ్ళంతా వచ్చి నన్ను పీకితే తప్ప ఓట్లయ్యారని మా ఫ్రెండ్స్ చెప్పిర్రు. గట్లానా? గట్లానే మా క్లాస్ లో ఒక్కొక్కడు ఒక్కొక్క లెక్క కొట్టిండు, ఒకడు గిల్లిండు, ఒకడు గిచ్చిండు, ఒకడు జుట్టు పీకిండు, ఒకడు మాత్రం నడ్డి మీద లాగి తన్నిండు. వాణ్ణి మాత్రం మర్చిపోలేకపోతున్నా. టీచర్స్ క్వశ్చన్ నెంబర్ 7, కీటకాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? ప్రశ్న మరొకసారి, కీటకాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటారు? గవ్యం ఎలక్షన్ లో రా. అరే నిన్నైతే బాగానే ఉంటుంది, ఇయ్యాలేంద్రా గిట్లైనావు? ఇందాక ఆడుకోదానికి బయటికి వెళ్ళానా, ఆడుకుంటూ ఉన్నా, నలుగురు చుట్టుముట్టిరే వాళ్ళని ఎక్కడో చూశానే అనుకున్నా. తర్వాత తెలిసింది వాళ్ళు మా క్లాస్ పిల్లలే అని. ఎందుకు వచ్చారా అని అన్నా. అన్నా మా కోట్లున్నాయే అని అన్నారు. అయితే కొట్టుకోండ్రా అన్నా. కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టారే, అప్పటికి ఓర్చుకున్నా. అందులో ఒకడు అన్నాడు, అరే అన్న ఎంత కొట్టినా ఊర్చుకుంటున్నాడు, అన్న చాలా మంచివాడుగా ఉన్నారా అన్నాడు. అంతే, అర గంట వరకు ఉతికిన ఉతుకు ఉతకుండా తన్నారు. క్లాస్ ఆబ్సెంట్ అయిన వాళ్ళందరూ వచ్చి మళ్ళీ తన్నారు. ఏందయ్యా బర్రెం దోమినట్టు గడ్డ సౌండ్ ఇస్తున్నావు? బర్రెం దోమి దోమి గదే అలవాటు వచ్చింది బిడ్డ, మనం బర్రెం దోమటోళ్ళం కదా. బిడ్డ నాకు తెలియక అడుగుతున్నా, ఈ తనుల ప్రోగ్రాం రేపుడు నాదరా? ఇక నేను తన్నించుకోలేను, నా కోట అయిపోయింది. కాశీ కుతుబ్మినార్ మసీద్ లెక్క పొడుగ్గా కడగ్గా ఉండటునివిరా, గిట్ల వినాయక చవితి నిమజ్జనం రోజున వినాయకుని పట్టేసినట్టుగా గిట్ల బుర్ర పడిపోయినది బిడ్డ. నిన్ను ఇట్లా చూస్తుంటే నాకు చాలా పరిచయం అవుతుంది బిడ్డ. అరే ఎవరైనా దోస్తులతో దావత్తు పెట్టించుకుంటారు, నువ్వేమో
హోల్ బాడీని లీజ్కిచ్చినట్లు గలీజ్గా కొట్టించుకున్నావురా. మీ తాతకు మిరపకాయ అంత వెర్రుండేదిరా, అది నీకొచ్చి విలకాయంత అయ్యిందేమో అనిపిస్తుందిరా నాకు. ఇది వెర్రి మొర్రి కాదయ్యా, ఎలక్షన్ నిలబడుతున్నా కదా. ఏం ఎలక్షన్స్ ఏమోరా, నిన్ను ఇట్లా చూస్తుంటే నా మనసు పరసన్న అవుతుందిరా. పోట్లు పడాలంటే పోట్లు పొడిచుకోవాలని మా బద్రిగా చెప్పిండు. అందుకే మన కాశీబాబు వింటా పెట్టే తన్నులు తింటుండు. బిడ్డ కాశి, ఇప్పుడు నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బిడ్డ. నువ్వు నా కొడుకు అనిపిస్తుందిరా. అయితే నీకు ఇప్పుడు దాకా డౌటేనా అన్న? బిడ్డ, నువ్వు ఇంత చిన్న వయసులో లీడర్ కావడం కోసము ఇన్ని దెబ్బలు తిన్నావు. నిన్ను చూస్తుంటే భారతంలో లవ్ కుశులు, రామాయణంలో అభిమన్యుడు గుర్తుకొస్తున్నాడు. పోలిక బాగుంది కానీ రామాయణాన్ని భారతాన్ని అటుడు చేసావే. అరే నువ్వు ఇటు అటు చేసుకో పోరా. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, మన కాశీబాబు ఎలక్షన్ లో నిలబడిండు. బిడ్డ నువ్వు ఎలక్షన్ లో తప్పకుండా గెలవాలి. నువ్వు గెలిచి తీరాలే బిడ్డ. అవును బాబు, నువ్వు మీ అయ్యలా కాకూడదు. మీ అయ్య కౌన్సిలర్ గా పోటీ చేయటం, డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతూ ఉండటం, ఇప్పటి వరకు అదే జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు అవన్నీ ముచ్చట్లు. బిడ్డ నువ్వు మీ క్లాస్ లీడర్ గా గెలవాలి. మన వాళ్ళు నువ్వు ప్రచారానికి పంపనా? వీళ్ళనా? వీళ్ళు ప్రచారానికి వస్తే ఓట్లేసే వాళ్ళు కూడా ఉరుకుతారయ్యా. గట్లనా? సరే నీకేం కావాలో చెప్పు. నువ్వు తిరగడానికి జీప్ కావాలనా, లేకపోతే అంటించడానికి పబ్లిక్ సిటీ కోసం పోస్టర్లు కావాలనా, నువ్వేసుకోవడానికి దండలు కావాలా? ఇవేమద్దు, మా దోస్తులు మజా చేయడానికి మస్తు పైసలు కావాలి. వీడికి అన్ని నా పోలికలే. తీసుకో బిడ్డ, తీసుకో. బలా దూరుగా ఖర్చు పెట్టాలి, కానీ లీడర్గా నువ్వే గెలవాలి. తెలిసిందా? చూస్తావుగా, పెద్ద మెజారిటీతో పూలమాలతో దిగుతా. దుర్గేంద్ర ఇంకా రావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదు. టైం అయిపోతుంది, ఫస్ట్ పీరియడ్ క్లాస్ లీడర్ ఎలక్షన్స్, ఇంకా పావుగంట టైం ఉందిగా, వచ్చేస్తుందిలే. అమ్మా. ఏంటి? నేను స్కూల్కి వెళ్తున్నాను. నాన్న హాల్లో ఉన్నారు, ఆయన నన్ను వెళ్ళనివ్వరు. నువ్వు వస్తే సరిపద. చెప్పాను కదే ఏంటి నాన్నంట నాన్న. నా మాట అంటే లెక్క లేకుండా పోయింది నీకు. నువ్వైతే దగ్గర నుండి మరి సాగర్ నమ్ముతున్నావా? ఎక్కడికి వెళ్ళేది? సంపాదించి పోస్తుంటే నీకేమి అర్థం కావట్లేదే. ఇందిరాగాంధీ నుంచి జయలలిత దాకా నిలబడుతూనే ఉన్నారు, తప్పేంటి? ఆడపిల్లంటే ఐశ్వర్యం, అది నట్టింట్లో ఏడిస్తే నీకే అరిష్టం.
దాని మీద విరుచుకు పడతారు. ఏ పాపం చేసిందండి? అమ్మా ఊరుకోమ్మా, నాన్న ఈ రోజు ఒక్కరోజు నన్ను స్కూల్కి వెళ్ళని నాన్న. అవును, ఎలక్షన్స్ ఇవ్వాలే అన్నావు కదా, ఈ ఒక్కరోజు కొంపలో ఉండు పో. అది కాదండి, ఇప్పుడు గనక దాన్ని స్కూల్కి పంపిస్తే మీ ఇద్దరికి లోకమైపోనే. మళ్ళీ చెప్తున్నాను, అది ఈరోజు స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. ఈ మనిషి మారడు. ఊరుకోవే, ఏడవకమ్మా, ఈ ఒక్కరోజే అన్నారు కదా, ఊరుకోవే, ఊరుకోమ్మా. స్టూడెంట్స్ క్వశ్చన్ నెంబర్ 7, సున్నాన్ని కనుగొన్నది ఎవరు? ప్రశ్న మరొకసారి, సున్నాన్ని కనుగొన్నది ఎవరు? అప్పుడు మన ప్లాన్ వర్కౌట్ చేయొచ్చన్నా. అది సరే గాని ముందు ఏందో చూపించండిరా. సమోసాలు, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ అన్నా. ఎలా ఉన్నాయన్న అరేంజ్మెంట్స్? మనది కాకుంటే కాశీ వరకు దేకమన్నానంట ఒకడు. అందుకే కదన్న నీ సైడ్ దేకుంటూ వచ్చాము. అరే చెప్పకూడదు గాని, తినుడు తాగుడు అంటే మస్తు షారుంటారు మీరు. అంతా నీ శిక్షరికమే అన్నా. ఏంది బే నన్ను పరిచయం చేస్తారు? ఇంకా డిస్కషన్ వద్దన్నా, కూల్ డ్రింక్ లో కూలింగ్ అయిపోతుందన్నా. నా బతుకు కూలిపోతుంది. ఏ సమస్య సమసాయ్, ఏ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్, ఏ స్నాక్స్ స్నాక్స్. ఏంద్రా ఈ పిచ్చ మార్పులు, బస్ స్టాండ్ లో ఏమైనా ఐటమ్స్ అమ్ముతున్నావు బే? ఏమో నిన్ను చూస్తుంటే అలాగే అరవాలనిపిస్తుంది. ఏ బద్రి తప్పురా, ఈ ఐటమ్స్ ఎందుకు తెచ్చాం? అన్నాన్ని గెలిపించడం కోసం. అరే వాళ్ళు వచ్చేస్తున్నారు అన్న. సిస్టర్స్ అన్నా, నువ్వు ఉండు. డియర్ క్లాస్మేట్స్, కాసన్న మీకోసం ఎలక్షన్స్ లో నిలబడ్డాడు. మా కోసమేం కాదు, వాడి కోసం వాడు నిలబడ్డాడు. అన్న మీకోసం నిరాహార దీక్ష చేసిండు, కానీ టీచర్ వచ్చి మీ టెన్ పీకేశాడుగా. అన్న మీతో దెబ్బలు తిన్నాడు, దన్నులు తిన్నాడు. అన్న అన్ని భరించాడు. సోదాపి మటర్లోకి రా. ఆ వస్తున్నా వస్తున్నా. చూడండి అన్న మీకోసం ఎన్ని ఐటమ్లు తెప్పించారో. ఇవన్నీ మీకోసమే, మీకు కావాల్సింది తినండి, మా అన్నని గుద్దండి. ఎక్కడ పుట్టా ఎక్కడ పెరిగా అందరం ఒకటే.
తిరిగి అన్న. ఇదేంద్రా మొత్తం కాలేపోయింది. మన క్లాసు వాళ్ళు మామూలు నట్లు కాదన్నా, ఒక్కొక్కరు రెండు మూడు